నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు స్వామి. దుబ్బాక. దుబ్బాక ఇక్కడనే ఉంటారా? దుబ్బాకలో ఏం వర్క్ చేస్తారు అన్న? సామాన్న వ్యవసాయం, ఇంకా లేబర్ వర్క్ చేస్తారు. భూమి ఉందా అన్న? సొంత భూమి. రైతు బంధు వస్తున్నానా? వస్తుంది. కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయి అన్న? బాగానే ఉన్నాయి. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ దుబ్బాకకి? రఘునందన్ రావు. 3 సంవత్సరాలు అవుతుంది గెలిచి, ఇచ్చిన హామీలు నెరవేర్చిండా, పనులు చేస్తున్నాడా? మరి ఆయనకి ఏం ఫండ్స్ వస్తారు? ఏమి ఇస్తారు? ఏం చేస్తారు? ఫండ్స్ వస్తలేవు అని అంటే ఆవిడ ఆయన తెప్పించుకోవాలి కదా. మరి తెప్పించుకోవాలి. ఇక ఓట్లు వేసి తప్ప అయిపోయిందని మనం ఆ దుబ్బాక జనాలు అనుకుంటున్నాం. అంటే నా ఒక టాక్ కాదు ఇది, దుబ్బాక టాక్. కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకత బాగుంది. ఆయన పని ఏం పని చేస్తాడు అని అందుబాటులో కూడా ఉంటలేడు. గెలిచిన తర్వాత హైదరాబాద్ ని ఉంటున్నాడు అనే మాటలు వినబడుతున్నాయి. అందుబాటులో అంటే బస్ స్టాండ్ పాయింట్ ఉంటే, ఇళ్ళ తిరిగితే వేరు. బస్ స్టాండ్ పాయింట్ అటు ఉంటే మాకు కూడా ఇబ్బంది. కేవలం బీజేపీ క్యాడర్ వారికి కలుస్తున్నా, ప్రజలను కలుస్తలేడు అంటున్నా. ఇంతవరకు మా ఎస్సీ మాదిగా దుబ్బాక ఉన్నది. ఆయన ఇంతవరకు మా ఇళ్ళ రాలేదు. ఇంతవరకు రాలేదు. ఒక్కసారి వచ్చిండు మొత్తంలో. ఓట్ల కోసం వచ్చిండు? అది ఓట్ల తర్వాత ఒకసారి వచ్చిండు. కథ ఇంతవరకు రాలేదు. బస్ స్టాండ్ గివి ఓపెనింగ్ తప్ప ఆయన హామీలు రింగ్ రోడ్ చేస్తానట. చేసిండా? చేస్తా. 6 నెలల తర్వాత ఇది మన నోముల భరత్ ఎలక్షన్ అయినప్పుడు 6 నెలల తర్వాత ఈ రోడ్డు శాంక్షన్ అయితే ఆ రోడ్డు చేస్తా, ఇది చేస్తా అని చెప్పిండు. రైతులకు రైతులకు ఎడ్ల బండి ఎడ్లు ఇస్తాన అన్నాడు. ఏవి లేవు, ఏవి ఇవ్వలేడు కేసీఆర్. ఇప్పుడు ఈయనకు ఎంపీకి ఇచ్చినట్టుంటే నా దగ్గర రూపాయి ఫండ్స్ అయితే మేము ఎట్లా చేయాలని నేను మాట్లాడుతున్నాను. మరి ఆయన నిల్చుండేటప్పుడు నాకు ఫండ్స్ మరి రావు, మరి వేరే ప్రభుత్వం ఉంది కదా మరి అని చెప్పేసి ఆయన చెప్పలేదు. మరి కేంద్రం తీసుకొస్తా అని మాట్లాడిండు, గెలిచిండు, ఓట్లు వేసినాం. ఇప్పుడు ఏం తీసుకురాలేదు కేంద్రం నుంచి? ఏం తీసుకురాలేదు. ఇంకోటి ఏంటంటే మోడీ 500 గ్యాస్ సిలిండర్ రేట్ను కూడా దాదాపు పెంచిండు సామాన్యులకు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిండు. అది సామాన్యుల మీదనే కదా భారం. మరి సామాన్యులు గ్యాస్ పుట్టి కొనాలంటే కష్టమే కదా. కష్టం. మరి అలాంటి ధరలే పెంచినప్పుడు ఈయన ఫండ్ ఎట్లా రాబడతాడు? చెప్పిండే నమ్మినాము. ఆయన చెప్పిండు, మేము నమ్మినాం, ఓట్లు వేసినాం. ఆయన ఓడిపోయిండు. తక్కువ తక్కువ ఆయన చనిపోగానే ఈయన గెలిచిండు. పనులు ఏం చేయలేడు. ఇప్పుడు గెలవాడు కూడా. గెలవాడు. ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుందా? కొత్త ప్రభాకర్ రెడ్డి టికెట్ ఇచ్చిన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఆయన రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు పక్క పంటి ఎంఏ ఎంపీ ముఖ్యమంత్రి ఆయనే ఉన్నాడు. మాకు పనులు ఏదంటే ఆయన చేస్తాడు, వస్తుండు. దుబ్బాక తిరుగుతున్నాడు రామలింగారెడ్డి లెక్క. ఆయన కూడా తిరుగుతున్నాడు ఇక్కడ. కొత్త ప్రభాకర్ రెడ్డి మీ అందరితో మాట్లాడుతున్నాడా? మరి ఈ అందరితో అంటే కష్టమేనే. అంటే మేము తెలియదు ఇంతవరకు తెలుసుకుంటుండ్రు. ఇప్పుడు ఆయన ఇంతవరకు మేము తెలియదు. ఇంతకుముందు రామలింగారెడ్డికి ప్రతి ఒక్క సామీ అంటే ఆయన తెలుసు. అందరు క్యాండిడేట్ తెలియదు. ఈయన ప్రయత్నం చేస్తున్నాడా? మరి తిరిగే ప్రయత్నం, కలుపుకునే ప్రయత్నం. కలుపుకునే ప్రయత్నం చేస్తుండే ఆయనకు బాగా టైం పడుతుంది. జనాలు తెలుసుకునే వరకు బాగా టైం పడుతుంది. టైం పడుతుంది కానీ పబ్లిక్ లో మాత్రం ఒపీనియన్ ఉంది. ఆయన గెలిపియాలని టీఆర్ఎస్ గెలిపియాలని టీఆర్ఎస్ గెలిపియాలని ఇక్కడ దుబ్బాకలో. నమస్తే సార్. ఏం పేరు సార్? నా పేరు రాజన్న. ఎక్కడ ఉంటారు సార్ మీరు? గొప్పాపురం ఉంటాను. మీ నియోజకవర్గం ఏది వస్తుంది? దుబ్బాకని వస్తుంది. ఏం చేస్తారు వర్క్ మీరు? నేను గౌడ్స్. మేము గౌడ్ సార్. అంటే గీత కార్మికులు పింఛన్ వస్తుందా అన్న? మరి మీకు నాకు ఏజ్ లేదు కాబట్టి వస్తుంది. మీ కులంలో కానీ మిగతా వాళ్ళకు వస్తుందా? వస్తుంది. మీ ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ? మాకు ఎమ్మెల్యే ఇప్పుడు రఘునందన్ రావు. ఇంతకుముందు రామలింగారెడ్డి ఉండే చనిపోయాడు, బై ఎలక్షన్ వెళ్ళి ఇప్పుడు రఘునందన్ రావు గెలిచి 2-3 సంవత్సరాలు అవుతుంది బై ఎలక్షన్లో గెలిచి. ఇచ్చిన హామీలు నెరవేర్చిన మన రఘునందన్ రావు ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుందా? అలాగే ఉందా? ఊళ్ళో అయితే ఇచ్చిన హామీలు అయితే ఏం నెరవేరలేదు. ఇప్పుడు వరకు ఎంత జరగలేదు. రోడ్డు డెవలని పెట్టిండు, కుంతలని పెట్టిండు, వీడి పెట్టిండు. 2 నెలలు అవుతుంది అది ఆడనే ఉంది. డబుల్ బెడ్రూమ్ అని ముర్తం చాగిపోయాను. ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే ఎలక్షన్లు అయిపోయింది. ఇది వరకు డబుల్ బెడ్రూమ్ రూమ్లు లేవు, ఏది లేదు. అసలు వచ్చిందా ఎమ్మెల్యే మీ దగ్గరికి? అసలు వస్తాడు పోతాడు. మళ్ళీ బాగా ఇచ్చినాడు కదా హామీలు, కూడా బాగా ఇచ్చినాడు కదా. అలా కూతురుతోటి అల్లుడుతోటి హాస్పిటల్ కట్టిస్తాడు, అన్ని కట్టిస్తాడు, అది చెప్తాడు, ఏది లేదు ఇప్పుడు వరకు. ఈసారి కష్టమేనా మరి గెలవడం? ఎట్లుంది పబ్లిక్లో? గెలిచిన అయితే కష్టమే. కేంద్ర నిధులు తెస్తా అన్నాడు కదా. కేసీఆర్ ఇవ్వకుండా కూడా కేంద్ర నిధులు తెచ్చి బాగా చేస్తా అని చెప్పిండట కదా. ఇది మరి చేసింది ఎందుకు మీకు తెలియదా? మా అమ్మ అడుగుతుందెందుకు? మీరు ఊరు తిరుగుతూనే ఉన్నారు, మీకు కోల్ చెప్పింది మీకు అర్థమైతలేదా అన్న? మరి అట్లనే ఉంది అనుకో పరిస్థితి. అంతే. మరి ఇప్పుడు కొత్త ప్రభాకర్కి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కదా దుబ్బాక నుంచి కేసీఆర్. నిర్ణయం కరెక్టేనా కాదా మీకు తెలిసి? కరెక్టే. అది ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? పనులు చేస్తుంది కాబట్టి కరెక్ట్ అనుకుంటున్నాను. చేయను కరెక్ట్ ఎట్లా అంటే చేసిన పబ్లిక్లో ఉంటాడు ఈయన కొత్త ప్రభాకర్? ఉంటాడు. తిరుగుతున్నాడా? తిరుగుతున్నాడు. గెలిచే అవకాశాలు ఉన్నాయి మరి కొత్త ప్రభాకర్? ఉన్నాయి ఉన్నాయి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు టాక్? మరి రాబోయే ఎలక్షన్లో దుబ్బాకలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రెడ్డి గెలుస్తాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు.